తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ ఆదరణను చూసిన ఏపీ కూటమి తాము అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏపీలో ఈ పథకం ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మంత్రి ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-2025 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం 2.94 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్లో ముఖ్యంగా సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక కష్టాలను వివరించి వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్య వంటి కీలక రంగాలకు నిధులు కేటాయించారు. మంత్రి కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో సూపర్ 6 పథకాలపై స్పష్టతనిచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల నుంచే చెప్పింది చెప్పినట్లుగా అంతకుముందు 2 నెలలలో కలిపి నెలకు 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్లు సంకేతాలిచ్చారు. పయ్యవుల కేశవ్ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక లోపాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. గత పాలకులు వనరులను దారి మళ్లించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యంగా చర్చిస్తూ మహిళలకు అమలు చేస్తున్న దీపం పథకాన్ని ప్రస్తావించారు. అమ్మకు వందనం పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు.